తిరుపతి ఎస్పీ మల్లికా గార్గేని ట్రాన్స్ఫర్ చేయడంపై తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎస్పీ బదిలీని వెంటనే నిలిపివేయాలంటూ ప్లకార్డులు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారుల్ని అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొనింది. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరును సుగుణమ్మ తీవ్రంగా ఖండించారు. పోలీస్ స్టేషన్ కు చేరుకుని తమ నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం ఎవరు చేస్తారు? ఇంతకుముందు అంత అన్యాయం జరిగింది కదా? దొంగ బదిలీ చేసి ఒక మహిళకు అవమానం చేస్తున్న ఈ ప్రభుత్వం నిజంగా హోమ్ మినిస్టర్ కూడా ఈరోజు మహిళగా 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.